నందిగామ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆసుపత్రిలో ప్రసూతి వార్డులోని బాలింత మహిళతో మాట్లాడి సిబ్బంది పనితీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో నందిగామకు మంజూరైన 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన జీవో విడుదలవ్వడం, నిధులు మంజూరు కొరకు ఆర్థిక శాఖకు ఉత్తర్వులు చేయడం జరిగిందని చెప్పారు. నందిగామకు మెరుగైన ఉన్నత స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆలోచన చేస్తూ 100 పడకల ఆసుపత్రి కేటాయింపుకు చెందిన ప్రయత్నాలు ఫలించడం సంతోషంగా ఉందన్నారు. నూతనంగా నిర్మించబోయే 100 పడకల ఆసుపత్రిలో అన్ని వైద్య విభాగాలు సేవలందించేలా మరో 56 మంది వైద్య సిబ్బందిని కూడా ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాలో విభజన అయ్యాక మంజూరైన మొట్టమొదటి 100 పడకల ఆసుపత్రి నందిగామకు మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా చెప్పారు. గత కేబినెట్ మీటింగ్లో, మంత్రిమండలి మీటింగ్లో నందిగామకి 100 బెడ్ హాస్పిటల్ ఆమోదం తెలియజేయడం మీ అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఇప్పుడు మనకి జీవో కూడా గవర్నమెంట్ ఇచ్చింది. సో 100 బెడ్ హాస్పిటల్ నందిగామకి సంబంధించిన జీవో ఇది. దాదాపుగా 35 కోట్ల రూపాయలతోటి మనకి బిల్డింగ్ కాస్ట్ కానీ లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ మొత్తానికి సంబంధించి 34.48 కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనకున్న పోస్టులు కాకుండా అదనంగా 52 పోస్టులు, ఇప్పటికీ 44 మంది ఉన్నారు. దీనికి అదనంగా 52 మంది, మొత్తం 96 మంది అవుతారు. అన్ని డిపార్ట్మెంట్స్, మల్టీ స్పెషాలిటీకి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ కూడా మన హాస్పిటల్కి వస్తాయి. త్వరలోనే దీనికి సంబంధించి ఫైనాన్షియల్ బడ్జెట్ అలాట్మెంట్ కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది. ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్లోనే కేటాయింపులు కూడా జరుగుతాయి. ఇది మనకి ముఖ్యంగా కృష్ణా జిల్లా విడిపోయిన తర్వాత, మన ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అయిన తర్వాత మన నందిగామ పరిసర ప్రాంతాల్లో మొట్టమొదటి 100 బెడ్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్. ఖచ్చితంగా ఈ హాస్పిటల్ ఇక్కడ ప్రజానీకానికి బాగా ఉపయోగపడుద్ది. రానున్న రోజుల్లో వైద్యానికి సంబంధించి మెరుగైన సేవలు చాలా వరకు విజయవాడ వెళ్లకుండానే మన హాస్పిటల్లోనే అందించే సౌలభ్యం, ప్రభుత్వం తరఫున అందించే సౌలభ్యం త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.